నూతన సిలబస్ ప్రకారం ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని ఏడవ పాఠ్యాంశం పేరు సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య ప్రవహిస్తున్న నదులు ఏవి గంగానది మరియు యమునా నది హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా నది మరియు యమునా నదులు ప్రవహించుట చేత ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు గంగా లోయా ప్రాంతం అని పిలుస్తారు గంగా లోయ ప్రాంతంలో నివసించే తెగలు ఏవి సాక్య లెచ్చవి మల్లా వైదేహి అనే తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి తెగ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏమిటి జన అని అర్థము ఈ తెగలు ఇక్కడ స్థిరపడ్డాయి కనుక ఈ ప్రాంతాన్ని జనపదం అని పిలిచేవారు గంగానది లోయా ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద ప్రాదేశిక ప్రాంతాలను ఏమని పిలిచేవారు మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు మహాజనపదాలు ఎన్ని పదహారు ఒకటి వజ్జ రెండు కోసల మూడు చేది నాలుగు వస్సా ఐదు మగద ఆరు కాశీ ఏడు కురుపర్వాస్ ఎనిమిది గాంధారా తొమ్మిది కాంభోజ పది అస్మక పదకొండు పాంచాల పన్నెండు అవంతి పదమూడు అంగా పద్నాలుగు మల్లా పదిహేను మస్యా పదహారు సోరసేన యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఏది మగధ పాంచాల జనపదం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నది గంగా నదికి సోరసేనా జనపదానికి పశ్చిమ గల జనపదం ఏది గాంధార అన్ని జనపదాల కంటే గల జనపదం ఏది కురు గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం ఏది అస్మక గాంధారా జనపదం ఏ నదీ తీరాన ఉన్నది జీలం మహాజనపదాల గురించి పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు ఏవి ఒకటి హస్తినాపుర దీనినే నేడు న్యూఢిల్లీ అంటున్నాం రెండు అత్రం జీఖేరా మూడు కోసాంబి ఈ రెండు అలహాబాదు దగ్గర ఉన్నాయి నాలుగు పాటలీపుత్ర ఉపనిషత్తులు వేటిలో భాగం ఉపనిషత్తులు వేదాలలో భాగం ఉపనిషత్తులు అనగా అర్థం ఏమిటి ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం అని అర్థం మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూయజమానులను ఏమని పిలిచేవారు గహపతి లేదా గృహపతి అని పిలిచేవారు మహాజనపదాల కాలంలో యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడు పోయేవారిని ఏమని పిలిచేవారు దాసులు లేదా బానిసలు మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులు ఇచ్చి పొలంలోనూ ఇంటిలోనూ చేయించుకునే పనివారిని ఏమని పిలిచేవారు భర్తూకా అని పిలిచేవారు పెయింటెడ్ గ్రేవర్ అనగా ఏమిటి మహాజనపదుల కాలంలో ఇవి ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు వీటిపై చిన్న చిన్న గీతలు రేఖాగణిత నమూనాలను చిత్రీకరించేవారు మహాజనపదాలను ఎవరు పరిపాలించేవారు రాజులు పరిపాలించేవారు మహాజనపదుల కాలంలో వ్యవసాయం చేసే గహపతులు లేదా గృహపతుల నుండి రాజులు ఏ పన్నును వసూలు చేసేవారు భాగా అనే పన్నును వసూలు చేసేవారు భాగా అనగా అర్థం ఏమిటి పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు పన్నుగా చెల్లించేవారు దీనినే బాగా అనేవారు మహాజనపదుల కాలంలో వృత్తిపనివారు రాజుకు పన్ను ఏ విధంగా చెల్లించేవారు ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు మహాజనపదుల కాలంలో పశువులు గొర్రెల మందలు కాసేవారు రాజుకు పన్ను ఏ విధంగా చెల్లించేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకి చెల్లించేవారు జనపదుల కాలంలో వ్యాపారస్తులు రాజుకు ఏ విధంగా పన్ను చెల్లించేవారు వ్యాపారస్తులు వారు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు మహాజనపదుల కాలంలో వేటాడేవారు సేకరణ చేసేవారు ఏ విధంగా పన్ను చెల్లించేవారు అటవీ ఉత్పత్తులైన తోళ్ళు కలప వంటివి రాజుకు ఇచ్చి పన్నుగా చెల్లించేవారు మహాజనపదుల కాలంలో రాజులు తమ చేతిలో ఓడిపోయిన రాజ్యాల ప్రజలను ఏమి చేసేవారు బానిసలగా చేసి గృహపతులకు వ్యాపారులకు అధికారులకు అమ్మేవారు గణ అనే పదానికి అర్థం ఏమిటి సమాన హోదా ఉన్నవారు అని అర్థం సంఘం అనే పదానికి అర్థం ఏమిటి శాసన సభ అని అర్థం రాజ్యం అనగా అర్థము ఏమిటి రాజు లేదా రాణి పరిపాలించే భూభాగం రాజవంశం అనగానేమి ఒక రాజ్యంలో ఒక కుటుంబం వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే దానిని రాజవంశం అంటారు గణరాజ్యం అనగానేమి గణ మరియు సంఘాలు కలిపి ఒక ఉన్నత సమూహంగా పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతాన్ని గణరాజ్యం అంటారు రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఏ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు ఎవరు బింబిసారుడు రాజ్యాన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దినవారు ఎవరు బింబిసారుడు కుమారుడైన అజాతశత్రువు రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన రాజు ఎవరు మహాపద్మనందుడు గణరాజ్యానికి చెందిన ప్రఖ్యాత బోధకులు ఎవరు బుద్ధుడు మరియు మహావీరుడు గణరాజ్యాలను జయించినవారు ఎవరు గుప్తరాజులు గణరాజ్యంలో పరిపాలన ఎవరు చేసేవారు గణరాజ్యములో ఉండే పరిపాలకుడును కాక్ అనేవారు ఈయన పరిపాలకుల బృందంతో పరిపాలన చేసేవాడు అలెగ్జాండర్ ఏ దేశాన్ని పరిపాలించేవాడు గ్రీసు దేశంలో మాసిడోనియా పాలకుడుగా అలెగ్జాండర్ ఉండేవాడు ఈజిప్టు మరియు పశ్చిమాసియా యొక్క భాగాలను జయించిన అలెగ్జాండర్ భారత ద్వీపకల్పానికి చేరుకుని ఎక్కడ వరకు వచ్చాడు బియాస్ నదీ తీరం వరకు వచ్చాడు సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు స్థాపించిన మతం ఏది బౌద్ధ మతం మహావీరుడు ప్రవచించిన మతం ఏది జైన మతం వేదాల ఆధిక్యతను ప్రశ్నించిన మతాలు ఏవి లోకాయత మరియు అజీవక అనే మతాలు వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి గాంధార శిల్పకళ ఎక్కడ అభివృద్ధి చేయబడినది తక్షశిలలో గాంధార శిల్పకళ ఏ కళతో ప్రభావితమైనది గ్రీకు కళతో ప్రభావితమైనది గాంధార శిల్పకళ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏవి వాస్తవికత సరైన కొలతలతో సున్నితమైన పనితనం గాంధార శిల్పకళలో అత్యధికంగా చెక్కబడిన చిత్రాలు ఎవరివి గౌతమ బుద్ధునివి గణరాజ్యం అనగానేమి అనేక ప్రాంతాల పాలకులు సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థను గణరాజ్యం అంటారు దిగానికాయ అనగానేమి బౌద్ధ వాజ్మయంలోని గల ఐదు నికాయలలో మొదటిది దిగానికాయ మధ్యమనికాయ అనగానేమి బౌద్ధవాధ్యమయంలోని పీఠికలో గల ఐదు నికాయలలో రెండవది మధ్యమనికాయ